రక్త క్యాన్సర్ తో బాధపడే వ్యక్తులకు ప్రపంచ ప్రమాణాలతో కూడిన వైద్యం నిమ్స్ లో లభిస్తుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో స్టెమ్ సెల్ ల్యాబ్ మంత్రి ఈటల ప్రారంభించారు. ఆధునిక హంగులతో నిమ్స్ ఆసుపత్రిలో మరిన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ఈటల రాజేందర్ వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిగా ఈ టెస్టులన్నీ కూడా నిమ్స్ హాస్పిటల్నే చేసినటువంటి టెక్నాలజీని మిషనరీని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు రోజుకు బ్లడ్ శాంపిల్స్ కావచ్చు, యూరినల్ శాంపిల్స్ కావచ్చు, ట్యూమర్స్ కావచ్చు, ఇతరత్ర కావచ్చు 10,000 టెస్టులు చేయగలిగినటువంటి సత్తా సంతరించుకున్నటువంటి సెంటర్, సంతరించుకున్న హాస్పిటల్ నిమ్స్ హాస్పిటల్. స్టెమ్ సెల్స్ రెండవ అతి ముఖ్యమైన కేంద్రాన్ని ఓపెన్ చేసుకోవడం జరిగింది. బ్లడ్ క్యాన్సర్తో బాధపడేటువంటి వాళ్ళు అత్యున్నతమైనటువంటి ప్రమాణాలతో మంచి ట్రీట్మెంట్ కేంద్రంగా నెలసిల్లాలని ఉండాలని దీన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. తీయడం కానీ స్టెమ్ సెల్స్ని మళ్ళీ ఇవ్వడం కానీ 10 బెడ్లతో 10 రూములతో దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.